ఒక ఆయన వెనకడికి చెప్పిండట, రేపు మా ఇంట్లో లడ్డూలో భోజనం. అంటే ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది కదా, అంతే కదా? రేపు మా ఇంట్లో లడ్డూలో భోజనం అని నువ్వు బోర్డు ఎప్పుడో కదే ఉంటుంది, ఎన్నడు పోయినా రేపే ఉంటుంది. ఏం చెప్పండి ముఖ్యమంత్రి, కేసీఆర్ 30,000 కోట్లు మాఫ్ చేసిండు, 1,00,000 రూపాయల కాడికి మాఫ్ చేసిండు. మీరు పరిగెత్తుండ్రి, ఉరుకుండ్రి, ఇక ఉరికి ఉరికి 2 లక్షలు తీసుకోండి. డిసెంబర్ 9 నాడే 10:30కే 2 లక్షలు రుణం మాఫీ అన్నాడు. అయిందా? అయిందా? మరి యాడికి పోయినట్టు. రేపు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేదాకా ఈ ముఖ్యమంత్రి మెడలు, ప్రభుత్వం మెడలు వంచి ఆ 2 లక్షల రుణమాఫీ కక్కిచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడాలి. దానికోసమే బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి. ఇక ముఖ్యమంత్రి యాడికి పోతే ఆడ నిజామాబాద్లో పెట్టుకున్నాడో లేదో నాకు తెలియదు. బాసరకు పోయి అమ్మవారి మీద ఒట్టు పెట్టండి, సరస్వతి అమ్మవారి మీద. యాదగిరి గుట్ట కాడ పోయి ఒట్టు, ఆయన ఏం పని లేదు. దేవుని గుళ్ళ కాడ ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు, అంతేనా? ఇదే జరుగుతుంది. అంటే నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, దయచేసి మీరు, నేను ఒక్కటే మాట మీ అందరికి మనవి చేసే, తెలంగాణ తెచ్చే సమయంలో నా ప్రాణాలు అడ్డుపెట్టి నేను ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణను ఒకటి 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 ఒక పొదరిల్లు లాగా బ్రహ్మాండంగా మంచిగా చేసినాం. అన్ని వర్గాలను ఆదుకున్నాం. నిజామాబాద్లో బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో, తెలుగుదేశం పాలనలో ఎవడన్నా ఏకాన ఇచ్చిండా బీడీ కార్మికులకు? ఎవరు కూడా ఇయ్యలే. బీడీ కార్మికులకు 2,000 ఇచ్చి ఆదుకున్నాం. బీడీ కార్మికులను కాపాడినాం. వాళ్ళ ఠేకేదారుల గవర్నమెంట్ కూడా ఇచ్చినాం. బీడీ కార్మికులు అంతా ఇయ్యాలి, బీఆర్ఎస్ కండగా నిలబడాలి. మీకు నీతి నిజాయితీ చూపించి బీఆర్ఎస్ను దీవించాలి. ఆ విధంగా ముందుకు పోయినాం. మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, చాలా మందికి ఇచ్చినాం, 100,000 బీడీ కార్మికులకు ఇచ్చినాం, అందరికి కూడా ఇచ్చినాం, అందరిని ఆదుకున్నాం. నరేంద్ర మోడీ ఎవరికన్నా ఇచ్చిండా బీడీ కార్మికులకు? బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చేది ఒక్క తెలంగాణలోనే ఇస్తారు, ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. భారతదేశంలోనే ఎక్కడ లేదు. కాబట్టి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, ఈ బీజేపీ కాంగ్రెస్ చెప్పేదంతా కూడా ట్రాష్, వట్టిదే. అందుకోసం మనం ముందుకు పోవాలి, మన నీళ్లు కాపాడుకోవాలి, మన బతుకులు కాపాడుకోవాలి, తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇంకింత తెలివికి తెచ్చుకోవాలి. మళ్ళా ఈ కరెంటు కోతలు బంద్ కావాలి. పిల్లలందరూ చదువుకునే పిల్లలకు న్యాయం జరగాలి, హాస్టల్ల పిల్లలకు న్యాయం జరగాలి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్